హలో గైస్, నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేశాను, గ్రీన్ చట్నీ అని. చాలా బాగుంది, మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించి పెట్టేశాను, పల్లీలు కొన్ని వేయించి పక్కన పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్లో జీలకర్ర, టమాటో, తెల్లగడ్డ, కొద్దిగా అల్లం వేసి బాగా వేయించేసి, ఇది వేగినాక కొత్తిమీర కడిగి కట్ చేసి వేసేసాను. కొత్తిమీర కూడా బాగా వేయించి చల్లారి పెట్టేసి, మనం పల్లీలు వేయించుకున్నాం కదా, ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసుకునేసి మళ్ళీ కొంతసేపు అది మెదిగినాక, ఇది చల్లారినాక ఇది దీన్ని కూడా వేసి మిక్సీకి వేసి పోపు పెట్టాను. మళ్ళీ తర్వాత ఆయిల్ వేసి ఉద్దిపప్పు ఆవాలు వేసి పోపు పెట్టాను. చాలా టేస్టీగా రుచిగా ఉన్నింది, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. టేస్టీ టేస్టీ రెసిపీస్ చాలా బాగుంటాయి, తింటా ఉంటే ఇంకా కొంచెం తిన్నామని ఉంటుంది. వేడి చట్నీ, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే బాగుంటుంది. ఇడ్లీ చట్నీ, ఇడ్లీలోకి, దోశలోకి, బ్రేక్ఫాస్ట్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఈ విధంగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొంతసేపు వేసేస్తే బాగా మెదిగిపోతుంది. ఈ విధంగా చేశాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి, ఎలా ఉన్నాయి కామెంట్లో, బాగున్నాయా లేదా పెట్టండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని, కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.